హాయ్, వెల్కమ్ టు వైఫై టీవీ. బిగ్ బాస్ సీజన్ 3 10 ఎపిసోడ్లను ముగించుకొని 11 ఎపిసోడ్లకి ఎంటర్ అయింది. బుధవారం నాటి షో విషయానికి వస్తే, శ్రీముఖి బాబా భాస్కర్ మధ్య సరదా సన్నివేశాలతో ఎపిసోడ్ మొదలైంది. తమన్నా చీపురు పట్టుకొని అలీరాజాకి చుక్కలు చూపించింది. స్నానం చేసి టవల్తో బయటకు వస్తున్న అలీని చూస్తూ తమన్నా, హౌస్లో ఈ ఎక్స్పోజింగ్ ఏంటి అంటూ ప్రశ్నించింది. నాకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు నాకు లేదా బిగ్ బాస్ అంటూ సరదాగా మాట్లాడాడు అలీ. నువ్వు అలా విప్పుకొని తిరిగితే కుదరదని తమన్నా అనడంతో, నా డ్రెస్ గురించి మీరెందుకు అడుగుతున్నారు? మీ డ్రెస్ల గురించి నేనేం మాట్లాడలేదు కదా అంటూ అలీ సమాధానమిచ్చాడు. మరోవైపు ప్లేట్లో తినేసి కడగకుండా అక్కడ పెట్టేసిందంటూ వరుణ్ తమన్నాను టార్గెట్ చేయడంతో తమన్నా విశ్వరూపం చూపించింది. ఇక్కడ ఎవడూ పెత్తనం చేయొద్దు, నేను ప్లేట్లో తినలేదు, బౌల్లో తిన్నా, బౌల్ కడిగేశా, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ వరుణ్తో పాటు హౌస్మేట్స్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది తమన్నా. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్లో భాగంగా మహేష్కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఒక దీపాన్ని ఇచ్చి దాన్ని ఆరిపోకుండా కాపాడాలని కండిషన్ పెట్టారు బిగ్ బాస్. అయితే దీపం చుట్టూ శివజ్యోతి సలహా మేరకు అట్టముక్కలు అడ్డుపెట్టి దీపం ఆరిపోకుండా చూసే ప్రయత్నం చేశారు మహేష్. ఈలోపు బిగ్ బాస్ దీపం చుట్టూ ఎలాంటివి అడ్డు పెట్టకూడదని కండిషన్ పెట్టడంతో వరుణ్తో పాటు వితిక, పునర్నవి అండ్ బ్యాచ్ చప్పట్లు కొట్టడంతో హట్టయింది శివజ్యోతి. నేను చెప్పిన సలహా నచ్చకపోతే అప్పుడే చెప్పాలి, కానీ ఇలా చప్పట్లు కొట్టి అవమానించడం కరెక్ట్ కాదు. నేను హౌస్ కోసమే సలహా ఇచ్చా, ఎందుకు సపరేట్ టీమ్గా ఏర్పడి హేళన చేస్తారని ఏడ్చేసింది శివజ్యోతి. అయితే కాసేపు శివజ్యోతితో వాదించిన వరుణ్ తప్పు నాదేలే సారీ అనడంతో, నిన్ను సారీ అడిగానా, చప్పట్లు కొట్టారు అంటే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావని మరింత ఏడ్చేసింది శివజ్యోతి. ఇక వాళ్ళంతా అమ్మలకులు, అలాగే మాట్లాడుకుంటారు, మనమేదో సరదాగా చప్పట్లు కొడితే తెగ ఫీల్ అయిపోయిందే అంటూ వరుణ్ వితికాలతో ముచ్చట్లు పెట్టింది పునర్నవి. అనంతరం ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్లో భాగంగా శ్రీముఖి అలీలకు పిడికలు చేసే పనిని అప్పగించారు బిగ్ బాస్. నిర్ణీత సమయానికి 100 పిడికలు వేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో శ్రీముఖి అలీలు పిడికలు యుద్ధం మొదలుపెట్టి 100 కంటే ఎక్కువ పిడికలే కొట్టి ఇంటికి గ్యాస్ కొరతను తీర్చుకున్నారు. ఇక వాటర్ ప్రాబ్లంను తీర్చుకోవడానికి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ని వరుణ్ భార్య వితికకు అప్పగించారు. ఒక తొట్టెలో చేపలతో పాటు కొన్ని కాయిన్స్ ఇచ్చి వీటిలో 50 తీయాలని వితికను బిగ్ బాస్ ఆదేశించారు. ఈ టాస్క్ను దిగ్విజయంగా పూర్తి చేసి నీటి కొరతను తీర్చింది వితిక. మరోవైపు మహేష్ కూడా దీపాన్ని ఆరిపోకుండా జాగ్రత్తగా కాపాడడంతో ఈ వారం లగ్జరీ బడ్జెట్ను సాధించారు కంటెస్టెంట్స్. అనంతరం హౌస్లో ఉన్న 15 మంది కంటెస్టెంట్లో చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇద్దరు పేర్లు సూచించాలని బిగ్ బాస్ ఆదేశించగా ఎవరు పేర్లు చెప్పడానికి ముందుకు రాకపోవడంతో తమన్నా, వరుణ్లు తమకు తామే చెత్త పర్ఫార్మెన్స్ ప్రకటించుకొని బిగ్ బాస్కి తమ పేర్లను చెప్పారు. దీంతో బిగ్ బాస్ ఈ ఇద్దరిని తదుపరి ఆదేశం వచ్చేంత వరకు జైల్లో ఉండాలని కోరారు. అయితే కోరి మరీ జైలుకు వెళ్ళిన తమన్నా, నాకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదంటూ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇక శ్రీముఖి నేతృత్వంలో తమన్నాకు ఓదార్పు యాత్ర లభించింది. మొత్తానికి బుధవారం నాటి ఎపిసోడ్ లగ్జరీ బడ్జెట్ టాస్క్లతో, జైలు శిక్షలతో ఇంట్రెస్టింగ్ గానే నడిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హై, దిస్ ఇస్ నూరన్ షరీఫ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. హై, దిస్ ఇస్ ప్రియా వారియర్. డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.